सिस्वर्ण ए टू जेड चैनल की स्वागत। ईरोजु आहा एमी रुचिलो सोरकाय वडलु चेसे विधानान्नी मनं तेलुसुकुंदामु। सोरकाय वडलु चेयडानिकि कावाल्सिन पदार्थालु सोरकाय चिन्न अल्लं मुक्क नालुगु पच्चिमिर्चि सरिपडंत उप्पु जीलकर्र बिय्यं पिंडि। ముందుగా అల్లం ముక్కల్ని పచ్చిమిర్చిని కొద్దిగా ఉప్పేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం। సొరకాయని ఈ విధంగా దీని సహాయంతో తురుముకోవాలి। ఒకవేళ ఇలాంటిది లేనట్టైతే మిక్సీ జార్లో వేసి మిక్సీలో పట్టేసుకోవచ్చు। ఈ విధంగా సొరకాయని చేసిన తర్వాత దీనిలో ఎంత పడుతుందో చూసుకుంటూ కొద్దిగా ఉప్పు అదే విధంగా ఇందాక మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని అదే విధంగా కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం బీపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి। ఒకసారి ఎక్కువ వేసుకోకండి బీపిండి సరిపడా చూసుకొని మనం కలుపుకోవాలి। ఇంకా దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయం, జస్ట్ సొరకాయలో ఉన్న తడితోనే పిండంతా కలుస్తుంది। అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు। ఈ విధంగా పైకి కిందకి చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి। చూసారా వాటర్ అనేది మనకు అవసరం అసలు పడదు। ఇంకా కొంచెం పిండి పడితే చూసుకొని కలుపుకుందాం। ఈ విధంగా గారెల పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి। మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు, బట్ ఇక్కడ చూడండి మనకి గార్ల వేయడానికి వచ్చే విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట। చూడండి ఈ విధంగా గార్ల చేసుకోవడానికి వీలయ్యే విధంగా నాకు తెలిసిందిలో ఇంకొంచెం బీపిండి యాడ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది, సో కొద్దిగా బీపిండి వేసాను। ఇష్టమైన వాళ్ళు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు। మనం గారెలో ఏ విధంగా ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తామో అలా వేసుకోవచ్చు। నేనైతే వేయట్లేదు, వేసినా బాగుంటుంది। ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు। ఈ విధంగా పిండిని చక్కగా కలుపుకోవాలి। వాటర్ అనేది దానికి అసలు ఏమి యాడ్ చేయకూడదు। ఒక ఇన్ కేస్ సొరకాయ కనుక ముదిరిపోయినా ఎక్కువ లిక్విడ్ లాగా లేకపోయినా తక్కువ పిండి పడుతుంది, లేత సొరకాయ అయితే ఎక్కువ పిండి పడుతుంది అన్నమాట। ఈ విధంగా పిండిని గారెలకి సరిపడా కలుపుకోవాలి। ఓకే క్రిస్పీగా వస్తాయి చూద్దాము, నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను। ఇప్పుడు ఈ పిండిని మనం కలిపిలా పెట్టేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం। కలుపుకున్న పిండిలో కొంచెం కరివేపాకు వేసి కలుపుకుందాం, టేస్ట్గా ఉంటుంది ప్లస్ బాగుంటుంది కూడా। కరివేపాకు మంచిది కదా ఆరోగ్యానికి, సో అందుకని నేను కరివేపాకు కూడా వేసి కలుపుతున్నాను। తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టాను, ఆయిల్ కాగే వరకు వెయిట్ చేద్దాం। ఈ విధంగా పిండి ముద్దని తీసుకొని ఇలాంటి కవర్స్ ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా వాటి మీద ఇలా ప్రెస్ చేసుకొని చక్కగా గార్ షేప్లో ప్రెస్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి।
షేప్ మనకు నచ్చినట్టు రౌండ్ షేప్ వేసుకుంటే ద్వారంలా చూద్దాం బాగుంటుంది. చేయి తడుక్కుంటూ ఉంటే పిండి అనేది ఫ్రీగా మూవుతుంది, అందుకని నేను లైట్గా వాటర్లో చేయి తడుక్కుంటున్నాను. ఈ విధంగా కారంలా కొట్టి అన్నం వేసుకోవాలి. ఇవి తినడానికి చాలా క్రిస్పీగా ఉంటాయి, చూపిస్తాను గ్లాస్లో ఎంత బాగా వచ్చాయో. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే బియ్యం పిండి వల్ల మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఇంకా శనగపిండి అలాంటివి అయితే గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఫామ్ అవుతాయని భయపడతాం, బట్ బియ్యపిండి సొరకాయ ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచిదే, కాబట్టి మన హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రావు, చాలా మంచిదన్నమాట. పిల్లలు కూడా సొరకాయ తినడానికి, సొరకాయ కూర, సొరకాయ పప్పు ఇలాంటివి చేస్తే తినడానికి అంతగా ఇష్టపడరు, సో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టినట్టయితే ప్రతి పిల్లలు కూడా తినేస్తారు, ఎందుకంటే అది ఆ సొరకాయలాగా ఫీలింగ్ రాదన్నమాట. ఫ్రై అయ్యేటప్పటికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుందాం, ఫ్రై చేద్దాం. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తూ ఉంటే గోల్డెన్ కలర్లోకి వస్తాయి. గోల్డెన్ కలర్కి రాగానే ఆయిల్లో నుంచి బయటకు తీసేద్దాం. చూద్దాం ఫ్రై అయ్యాయేమో. రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత మనం తీసేద్దాము. ఈ విధంగా ఆయిల్లో నుంచి బాగా తీసుకుంటాము. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గారెల్లో వేసుకుందాము. వేడి వేడి సొరకాయ వడలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని కరివేపాకుతో గార్నిష్ చేసుకుని మనకి నచ్చిన చట్నీ పెట్టుకోవచ్చు. చట్నీ లేకపోయినా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఎంతలా ఉన్నాయో, సూపర్ ఉంటాయి ఇవి తినడానికి. క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా లోపల కూడా చూసారు ఎలా ఉందో, అలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటాయి, మీకు కూడా నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.